ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూడండి. నిన్న మనం చూసాం 1200 వరకు ఉంది, అంటే ఒక్క రోజులో ఎంత వేగంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుందో చూడండి. చాలా జాగ్రత్తగా ఉండండి. దట్ టు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలిన తర్వాత ఒక్కసారిగా వ్యాప్తి ఇంకా ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి పెరుగుతోందన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకుని ఉండండి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1431 కి చేరింది. 23 రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాప్తి చెందింది. మహారాష్ట్రలో అత్యధికంగా 454 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 351తో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక తమిళనాడులో 118 కేసులతో థర్డ్ పొజిషన్ లో ఉంది. తమిళనాడు, గుజరాత్ లో 115, కేరళలో 109 కేసులు బయటపడ్డాయి. ఇటు కరోనా కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. 24 గంటల్లో 35% కరోనా కేసులు పెరిగాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చిందని సంతోషపడ్డాం, కానీ ఏకంగా మళ్ళీ 24 గంటలలో 20,000 కరోనా కేసులు దాటాయంటే లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి కరోనా కేసులు ఏ స్థాయిలో విజృంభించాయో మళ్ళీ అదే సీన్ మనకు కనిపిస్తోంది. ఇవాళ ఉదయం 10 గంటల వరకు 22,775 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు కూడా భారీగానే ఉన్నాయి. సో బయటకు వెళ్ళేప్పుడు మాత్రం, లేకపోతే జనాల్లో ఉండేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. బికాజ్ ఎక్కడికి వెళ్ళిపోలేదు కరోనా అని తెలుస్తోంది. వెళ్లకుండా తనతో పాటు ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ను కూడా వెంట తెచ్చుకుందన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి.